టాలీవుడ్ డైరెక్టర్లు ఫుల్ ఫామ్ లో ఉండడంతో పాండమిక్ తర్వాత కూడా ఉత్సాహంతో పని చేస్తున్నారు. అయితే స్టార్ హీరోలు అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి డైరెక్టర్లను ఖాళీగా కూర్చోబెడుతున్నారు. కరోనా విరామంతో స్టార్ హీరోలంతా వరుసపెట్టి కథలు విని చాలా మంది డైరెక్టర్లకు ఓకే చెప్పారు. ఫ్యాన్స్ కూడా తమ హీరోల చేతిలో వరుస సినిమాలు ఉన్నాయని మురిసిపోయారు. కానీ ఇప్పుడు సీన్ వేరేలా ఉంది. స్టార్ హీరోలంతా ఇప్పుడు ఆలోచనలో పడుతున్నారు, అప్పుడు ఎలా పడితే అలా ప్రకటించి ఇప్పుడు మళ్లీ కథల విషయంలో చర్చలు జరిపి డైరెక్టర్లను హోల్డ్ లో పెడుతున్నారు. దీంతో ఏ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో, అసలు అవుతుందో లేదో అనే పరిస్థితి నెలకొంది. అందుకే ఫ్యాన్స్ కూడా స్టార్ హీరోలు అధికారిక ప్రకటన వచ్చిన అది సెట్స్ మీదకు వెళ్లే వరకు ఆ సినిమాపై అంచనాలు పెట్టుకోవడం లేదు. మెగాస్టార్ వరుస సినిమాలు లైన్ లో పెట్టాడు. అయితే ఆచార్య ఇచ్చిన ప్లాక్ తో ఇప్పుడు ఆలోచనలో పడి ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందుకు వెళుతున్నాడు. ఇక పుష్పతో బ్లాక్ బస్టర్ అందుకున్న అల్లు అర్జున్ దాన్ని కాపాడుకోవాలి అనే ప్రయత్నంలో ఆచితూచి ముందుకు వెళుతున్నాడు. అందుకు ముందు కమిట్ అయిన సినిమాలను ఇప్పుడు పట్టించుకోవడం లేదు. ఇక ఇటీవలే లైగర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి అట్టర్ ప్లాప్ ఎదుర్కొన్న విజయ్ దేవరకొండ కూడా జేజేఎం ను పూర్తిగా పక్కన పెట్టేశాడు. ఖుషి తర్వాత ఏ డైరెక్టర్ తో కమిట్ అవుతాడో అనే సందేహాలు కలుగుతున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ అయితే ఎప్పుడు ఏ షూటింగ్ లో పాల్గొంటాడో ఆయనకే తెలియదు. ప్రకటించిన సినిమాలు సెట్స్ మీదకు వెళ్లే వరకు కష్టమే. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.